వరుసగా రవితేజ రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలను అయితే కొట్టి తన కెరీర్లోనే మంచి ఫామ్తో దూసుకుపోతున్నారు. గత డిసెంబర్లోనే ధమాక సినిమాతో వచ్చి సూపర్ హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా మాస్ మహారాజ రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూలను అందుకున్న సినిమాగా కూడా నిలిచింది. 100 కోట్ల వసూలను అవలలుగా రాబెట్టేశారు రవితేజ. వరుస ఫ్లాప్స్ అనంతరం కూడా ఈ సినిమా విజయాన్ని రవితేజ తెగ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే వాల్తేరు వీరయ్య చిత్రం కూడా అప్పుడే రిలీజ్ అయిందని చెప్పాలి. ఆ సినిమా కూడా 200 కోట్ల గ్రాస్ వసూలు అయితే రాబట్టుకొని రవితేజ మరొకసారి సత్తా చాటారు. ప్రజెంట్ రవితేజ లైనప్లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న చిత్రం ఏది అంటే రావణాసురా అని చెప్పాలి. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్షన్ చేస్తున్నారు. 7వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, లుక్స్ కానీ, రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా అదిరిపోయిన చెప్పాలి. సినిమాపై మరింతగా అంచనాలు అయితే పెరిగిపోయి ఈ సినిమాతో కూడా రవితేజ తన ఖాతాలో మరొక హిట్ను వేసుకునేలా కనిపిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే భారీ ప్యాన్ ఇండియా సినిమా ఏది భయ్యాలంటే టైగర్ నాగేశ్వరరావు చిత్రమని చెప్పాలి. డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందు నుండి కూడా ప్యాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలైతే క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు వైజాగ్లోనే భారీ సెట్టింగ్లో ఫైనల్ షెడ్యూల్ అయితే మొదలు పెట్టేశారు ఈ సినిమా మేకర్స్. రవితేజ కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు ఈ సినిమాని ఘనంగా నిర్మిస్తున్నారు. రవితేజ లుక్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయట. ఇంతవరకు రవితేజ కూడా ఇలాంటి పాత్రల్లో నటించలేదని, చాలా డిఫరెంట్ గా వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా రవితేజ 6-pack బాడీతో బాగా బాడీని కూడా డెవలప్ చేసుకుంటున్నారట. రవితేజ ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో మరో బ్లాక్ బస్టర్ విజయం కొట్టేలా ఉన్నారని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. ఈ సినిమా నుండి మరింత అంచనాలు పెంచేందుకు ఈ సినిమా నుండి అఫీషియల్ అప్డేట్ కూడా మార్చిలోనే విడుదలకు ప్లాన్ చేశారు. ఇది నిజంగా పండగ వార్తను చెప్పాలి. రేణు దేశాయ్ పాత్ర కూడా ఈ సినిమాని మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. రవితేజ టైగర్ నాగేశ్వర చిత్రం అఫీషియల్ ట్రైలర్ వస్తే ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకోవడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి రవితేజ టైగర్ నాగేశ్వర చిత్రం కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.